బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మరో వివాదంలో ఇరుక్కున్నారా అంటే ఉండనే మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యాపారి శరణ్ చౌదరి ఫిర్యాదు చేశారు. తనను నిర్బంధించి ఇల్లు 50 లక్షల రూపాయలు తీసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు ఆయన. ఏసీపీ ఉమామహేశ్వరరావు తనపై అక్రమంగా కేసు పెట్టారన్నారు శరణ్ చౌదరి. ఎర్రబెల్లి దయాకర్రావు డీసీపీ రాధాకిషన్ రావు సూచనలతో తనను పోలీస్ స్టేషన్లో బంధించి కొట్టారన్నారు శరణ్ చౌదరి. బలవంతంగా తన ఇంటిని ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారన్నారు శరణ్. తనను నిర్బంధించి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే బెదిరించి విత్డ్రా చేయించారని చెప్పి శరణ్ చెప్పుకొచ్చారు. తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ను కోరారు శరణ్ చౌదరి. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇంకా శరణ్ చౌదరి ఎటువంటి అంశాలను ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే రోజుకు ఒక కొత్త వివాదం తెరపైకి వస్తా ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికొక సంచలనంగా మారుతా ఉంది. ఆ ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులే మరొక అంశం, మరొక సంబంధించినటువంటి దాంట్లో తెరపైకి వచ్చారు. ముఖ్యంగా మాజీ మంత్రి, వరంగల్ కి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఒక వ్యాపారిని, శరణ్ చౌదరి అనేటువంటి వ్యాపారిని ఇంట్లో నిర్బంధంగా బంధించి తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా బంధించి టార్చర్ చేశారు. చేసిన తర్వాతనే 50 లక్షల రూపాయలు కూడా తీసుకున్నారు తమ దగ్గర నుంచి అంటూ ఆయన ఫిర్యాదు చేశారు. ఈ రోజు డైరెక్ట్ గా శరణ్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డికి డైరెక్ట్ గా ఫిర్యాదు చేస్తా ఉన్నారు ఆయన. అంటే రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదు చేశారు. కావాలని తనను పోలీస్ స్టేషన్ లో బెదిరించి ఇబ్బంది పెట్టారు. అప్పుడున్నటువంటి మాజీ, ఇప్పటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డీసీపీ రాధాకృష్ణ రాధాకిషన్ రావు సహకారంతో ఈ పని చేశాడు. బలవంతంగా తన ఇంటిని ఎర్రబెల్లి సంబంధించినటువంటి ఆయన బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పైగా 50 లక్షల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది, నన్ను బెదిరించి అనేటువంటిది ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందో తెలీదు. రీసెంట్ గా ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఈ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకి సంబంధించినటువంటి అంశాలపైన ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఎర్రబెల్లి దయాకర్రావు చేసినటువంటి అక్రమాలను వదిలేదు లేదు, ప్రభుత్వం వస్తే మేము ఎంక్వైరీ చేస్తాము అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి కంప్లైంట్ విషయంలో ప్రభుత్వం చేస్త సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే కూడా దానికి సంబంధించి గతంలో బెదిరించి విత్డ్రా చేయించారు అనేటువంటిది కూడా శ్రవణ్ చెప్తా ఉన్నారు, శరణ్ చౌదరి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చేసినటువంటి ఫిర్యాదులో తనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం చేయాలి అంటూ ప్రస్తుతం శరణ్ చౌదరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నారు. రైట్, అట్ దట్ సేమ్ టైం లీగల్ గా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. సో ఎటువంటి రెస్పాన్స్ వెయిట్ చేస్తున్నారు శరణ్? లీగల్ గా దీనికి సంబంధించి ఫైట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ ని విత్డ్రా చేసుకోవాలి అనేటువంటి తన వద్దకు పోలీసులను పంపి బెదిరించి దాని పిటిషన్ ని వాపస్ తీసుకునేలాగా బెదిరింపులకు గురి చేశారు అనేటువంటిది కూడా ప్రస్తుతం శరణ్ చౌదరి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు, ఏసీపీ ఉమామహేశ్వరరావు కావచ్చు, తర్వాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు, తర్వాత డీసీపీ రాధాకిషన్ రావు, వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది కేసుకు సంబంధించి. ఆల్రెడీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో కూడా వరంగల్లో ఒక సర్వర్ ఏర్పాటు చేయడము, అక్కడ ఒకటి ఏర్పాటు చేయడంలో ఆల్రెడీ ఎర్రబెల్లి దయాకర్రావు మీద ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొక కొత్త కేసు నమోదు కావడం, డైరెక్ట్ ఆయన్నే ముఖ్యమంత్రికి నమోదు చేయడం, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం, డైరెక్ట్ గా నా ఇల్లునే కబ్జా చేశారనేటువంటిది పోలీసులతో బెదిరించారు, పోలీస్ స్టేషన్ లో నిర్బంధం చేశారు, తర్వాత 50 లక్షలు డిమాండ్ చేశారు, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేసిన పోలీసుల ద్వారా చెప్పడంతో ఈ కేసు పైన ఆత్రత కాస్త ఆసక్తి పెరిగింది. ఖచ్చితంగా ఎర్రబెల్లి దయాకర్రావు త్వరలోనే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయ పరంగా, ఎందుకంటే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది వచ్చిన ప్రతి కేసుని. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలపైన విచారణ చేస్తామనేటువంటిది పదే పదే ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. కాబట్టి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో లేకపోతే ముఖ్యమంత్రి నుంచి ఈ ఫిర్యాదు మీద యాక్షన్ తీసుకునే హామీ ఏమైనా వచ్చిందా? ప్రస్తుతానికి లేదు. శరణ్ చౌదరి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు న్యాయం చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనే నాకు దీంట్లో న్యాయం జరుగుతుంది అనేటువంటిది, అందుకే డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని కోర్టు చేస్తూ ఆయన ఈ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి త్వరలోనే ప్రభుత్వ చర్యలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. మొన్న జరిగిన ఫోన్ ట్యాపింగ్ కి నాకు సంబంధం లేదంటూ ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఒక
స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మరి ఈ కేసుకు సంబంధించి ఎర్రబెల్లి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు ఏంటి అనేటువంటిది చూడాలి. ఎందుకంటే డైరెక్ట్ గా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తులకే రిజిస్ట్రేషన్ చేయించారు బలవంతంగా అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి శరద్ చౌదరి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఫిర్యాదులో. కాబట్టి చూడాలి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉంటుంది, ఎంక్వైరీలో భాగంగా ఎట్లా ఉంటుంది పోలీస్ ఎంక్వైరీ అనేటువంటిది. ఇంకా వరకు అయితే ఎర్రబెల్లి ఇంకా ఈ అంశం మీద రెస్పాండ్ కాలేదు, ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మరో వివాదంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దాకరావు చిక్కుకున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యాపారి శరణ్ చౌదరి ఫిర్యాదు చేశారు. తనను నిర్బంధించి ఇల్లు 50 లక్షల రూపాయలు తీసుకున్నారంటూ ఆరోపించారు ఆయన. ఏసీపీ ఉమామహేశ్వరరావు తనపై అక్రమంగా కేసు పెట్టారన్నారు శరణ్ చౌదరి. ఎర్రబెల్లి దాకరావు డీసీపీ రాధాకిషన్ రావు సూచనలతో తనను పోలీస్ స్టేషన్లో బంధించి కొట్టారు అని అన్నారు శరణ్ చౌదరి. బలవంతంగా తన ఇంటిని ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పి ఆరోపించారు శరణ్. ఫిర్యాదులు తనను నిర్బంధించి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు శరణ్. హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే బెదిరించి విత్డ్రా చేయించారన్నారు శరణ్. తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు శరణ్ చౌదరి.